వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్యారాపర్తి. ఇది నార్త్ ఇండియా ట్రిప్ సిరీస్లో 4th వీడియో. నిన్నటి వరకు మనం బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయాలో ఉన్న విష్ణుపత్ టెంపుల్ని, అలాగే సీతమ్మ వారి పిండ ప్రదానం చేసినటువంటి ప్రదేశాన్ని చూసాము. ఇప్పుడు అక్కడే గయాలో విష్ణుపత్ టెంపుల్ని విజిట్ చేసుకున్న వారందరూ కూడా గయాలో ఉన్నటువంటి శక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు. సో మేము కూడా అక్కడికి వెళ్తున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యారాపర్తి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది సీతారాం కుండ. మనం ఈ సీతారాం కుండ నుంచి కొంచెం ఒక 0.5 కిలోమీటర్స్ వెళ్తే శక్తిపీఠం ఉంటుంది. శక్తిపీఠము అంటే మనకు తెలిసిందే, శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? సతీదేవి దక్షిణ యజ్ఞంలో శివుణ్ణి అవమానించినందుకు గాను తను అక్కడ ఉన్నటువంటి యోగాగ్నిలో భస్మం అయిపోతుంది. సో అప్పుడు శివుడు సతీదేవిని వదిలిపెట్టడానికి చాలా బాధపడుతూ ఉంటాడు. సో అలా శివుడు ఇంకా సతీదేవిపైనే మనసు పెట్టుకుని అలా బాధపడుతూ ఉంటే జగత్ కార్యాలన్నీ ఆగిపోతాయి. సో అది చూసి శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క దేహాన్ని ఖండాలుగా చేసేస్తాడు. సో ఆ దేహ ఖండాలన్నీ కూడా ఒక్కో ప్రదేశంలో పడి శక్తిపీఠాలుగా వెలిసాయి. సో అందులో ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఒక శక్తిపీఠము, ఇది 16వ శక్తిపీఠము. అంటే మొత్తం 18 శక్తిపీఠాలు ఉంటాయి, వాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అందులో ఇప్పుడు మేము వెళ్తున్న శక్తిపీఠం 16వ శక్తిపీఠము, మంగళగౌరి శక్తిపీఠము. సో మనం ఈ గుడికి వెళ్ళడానికి మనకి 2 వేస్ ఉంటాయి. అటువైపు నుంచి వెళ్ళాలి అంటే మనం వెహికల్ పైన వెళ్ళొచ్చు. మేము ఇలా బై వాక్ వెళ్తూ ఉన్నాము. సో ఇలా స్టెప్స్ ఉంటాయి, ఒక 150 to 200 వరకు స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ పైనుంచి మేము వెళ్ళాము. సో ఇప్పుడే గుళ్ళోపలికి ఎంటర్ అయ్యాము. ప్రశాంతమైన వాతావరణము, అంటే ఈ స్థలంలో సతీదేవి యొక్క వక్షోజాలు పడినటువంటి ప్రదేశం ఇది. అంటే ఈ శక్తిపీఠము పోషణకి గుర్తింపుగా గుర్తిస్తారు. అంటే జనులందరినీ ఆ దేవత, అంటే ఆ మంగళగౌరి జనులందరి యొక్క పోషణ చూసుకుంటాను అనడానికి నిదర్శనంగా ఈ శక్తిపీఠం చెప్పబడుతుంది. ఈ గుళ్ళో అమ్మవారి రొమ్ము భాగాన్ని పూజిస్తారు. అమ్మవారు మనకి దీపకాంతులు, అంటే అఖండ ద్వీపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఇదంతా కూడా టెంపుల్ బయట ఇలా ఉంది. చిన్న గుళ్ళో మాత్రమే అమ్మవారు ఉంటారు, మంగళగౌరి అమ్మవారు. సో ఈ గుడి లోపల మళ్ళీ మనం బయటికి రాగానే శివుడు, హనుమంతుడు ఇవన్నీ గుళ్ళు మనకి దర్శనమిస్తాయి. ఇది మాత్రం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఎందుకంటే శక్తిపీఠాన్ని దర్శించడం అంటే అదృష్టం ఉంటేనే మనం అలాంటి శక్తిపీఠాలను దర్శించగలుగుతాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.